కంట్రీ రిపోర్ట్ ఇంట్లో చెప్పొచ్చావు మ్యాన్. నరేన్ కార్తికేయన్ల జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలో నించున్నావండి. గెట్ అవుట్ రే పల్లడా, అడుగుదొక్కరా. ఈ కాస్ట్లీ గారు బ్యానెట్ హ్యాబిట్స్ తోటి ఫుట్బాల్ అయిపోయింది. పైకి చూడటానికి వీడు సింపుల్ మ్యాన్లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. ఏంటి వావ్, నిన్ను కష్టపడి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంది నేనైతే వావేమో వాడిక. ఓ మై గాడ్. సార్ నన్ను క్షమించండి సార్, ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్సు పగిలేలా చేశారు సార్, నన్ను క్షమించండి సార్. ఏంట్రా ఇది, ఏమైంది? రక్తం వస్తుంది. హెల్మెట్ ఏంట్రా, ఏదో ముందత్తి. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావు, అడుగుతుంది చెప్పేంట్రా. అడుగుతున్నావా చెప్పరా, ఏమైందా? ఇప్పుడు ఏమైందనరా, దెబ్బలు తగిలాయి, తన్ని చూడడానికే వెళ్ళాను. చాలా ఫ్రెండ్కి కూడా ఉండలేనని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి, నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు.
ఎలా ఉంది? హై, మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి అడుగుతున్నానుగా, చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైక్ అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. వా, నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుంది. ఏంటి, ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్, స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు. ఇన్ని సీట్లున్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. ఇదిగోండి, కిన్లే బాట్లు, అక్వాఫీనా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్సు, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి, మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చాను. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పిపెడుతున్నాయి. ఏమనుకోకండి, జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. ఆ, బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు, తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దున్నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయావు? పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా, నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్నమ్మా. ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం సార్. ఏమైంది? నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా. సార్, పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలీదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టర్లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళ పొడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడి నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. ఏ త్రీనాటు, వాడిని తీసుకురా. సారా, రమ్మంటుంటే సార్ ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్. నోరు విప్పడం లేదు సార్. సార్, కొట్టి కొట్టి లాటి విరిగిపోయా సార్. రై, ఏం దొంగిలించావరా? నోరు తిరిగి చెప్పావరా? చూడమ్మా చూడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. రై, నిజం చెప్పరా? ఏం దొంగిలించావు చెప్పరా? చెప్పు, రై చెప్పరా. రై, అసలే బంకోడి. ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్, ప్లీజ్. అడిగి చెప్పు. రై రావయ్యా, నిజం చెప్పాడు బట్టిపోతాడు. లేదా కళ్యాణ్ రావడు కమలాసలా ఉన్నా ఐదు పనులు మాత్రం బాగానే చేస్తున్నారు. నోరు మొయ్, దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగొండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్ర అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు, అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. వీడు దొంగతనం చేసింది చెప్పు సార్. చెప్పులా?
ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వి హావ్ ఓన్లీ వన్ ప్యాక్. ఇట్స్ ఓకే. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అందే ఉందండి, కావాలనుకున్నారుగా వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూసు. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి.